ఎవరో చూసినట్టు ఉండండి. ఆ అన్న నువ్వా? అరే ఆ రోజు అన్న ఇటు ఇటు. అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా, తీస్తే నిన్నే చూడాలనుకున్నా. పిప్పన్రా అబ్బు తీయన్రా. అన్నా నీ ఎత్తుందా నా కత్తి? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్గా తయారు చేయించా. ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవుతానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులు రా ఆడి అంత చూస్తున్నాను. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగే రా. రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్త ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావరా? అసలు ఏమనుకుంటుంటా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేను ఏం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోరా ఊరుకో. అసలు వాడు వదిలిపెట్టే సమస్య లేదురా, ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులు చెప్పకరా. సరే రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలా వెరైటీగా చెప్పాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంబకాయలు వేస్తా, మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. ఎక్కువ ఛాన్సులు నీకు. ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపించిన కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదా? రే అది ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రై, ప్రతిసారి చిరంజీవి పాట వేయరా, ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడు అన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరి పాటు.
ఇందులో ఏ మోసమో లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే.